గురుగారు, 10th మార్చిన అమావాస్య ఉంది, అలాగే న్యూ మూన్ మేనిఫెస్టేషన్ అని కూడా అంటున్నాను. అసలు ఈ న్యూ మూన్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? ఆ రోజు మనం స్టార్ట్ చేయాలా మనము, లేకపోతే ఆ రోజు నుంచి ఇంకా కంటిన్యూ చేయాలా, ఏంటిది? ఎగ్జాక్ట్లీ, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో న్యూ మూన్ మేనిఫెస్టేషన్ అనేది ఒక అద్భుతమైన స్టెప్ అనుకోవచ్చు. ఓకే, అంటే మేనిఫెస్టేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం, విజువలైజేషన్, మేనిఫెస్టేషన్, అఫర్మేషన్ ఎలా రాసుకోవాలి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం కదా. అంటే ఎవరైతే అంటే ఈ సబ్జెక్ట్ని ఆల్రెడీ దీంట్లో ఒక బెనిఫిట్ పొందాం, ఇంకో ఏదో టార్గెట్ ఉంది, ఒక అద్భుతమైన టార్గెట్, ఓకే, అమావాస్య రోజు అంటే రేపు 10 మార్చి 2024 ఈరోజు మీ అంటే మైండ్ పీస్ఫుల్గా ఉన్నప్పుడు, బాగా కామ్ డౌన్ అయినప్పుడు, మనం చెప్పుకున్నాం కదా మైండ్ యొక్క పవర్ హెడ్జ్లో కొలవబడుతుంది, మన యొక్క మైండ్ పవర్ హెడ్జెస్ ఎంత తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉంటే సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ అంత పెరుగుతుంది. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ పవర్ పెరుగుతుందో మనం సబ్ కాన్షియస్ మైండ్కి ఇచ్చే మన యొక్క సజెషన్స్ కానీ మన యొక్క అఫర్మేషన్ కానీ అది పర్ఫెక్ట్గా యాక్టివేషన్ చేస్తుంది. అంటే మనకి విశ్వం నుంచి దానికి సంబంధించిన ప్రతి వస్తువు ప్రతి కదలిక జరుగుతుంది, జరిగి తీరుతుంది. అంటే రేపు 10 అమావాస్య రోజు న్యూ మూన్ మేనిఫెస్టేషన్ అంటే అమావాస్య నుంచి దినదిన ప్రవర్ధమానంగా చంద్రుడు పౌర్ణమి వరకు ఉంటుంది కదా. అంటే ఈ 15 డేస్ నో బ్రేక్స్, నథింగ్, ఒక టైం పెట్టుకోండి, పూర్తి కామ్ డౌన్ అవ్వండి. ఫస్ట్ కామ్ డౌన్ అయిన తర్వాత మీ యొక్క అఫర్మేషన్ని కంప్లీట్గా విజువలైజేషన్ చేసుకోవటం మంచిగా. ఓకే, ఆ విజువలైజేషన్లో మీ యొక్క అఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మీరు అనుభవిస్తున్నట్టు, జరిగినట్లుగా అనుభవిస్తున్నట్లుగా మీరు విజువలైజ్ చేసుకోండి. ఇలా చేయడం వలన మనకి విశ్వం నుంచి దానికి సంబంధించిన ప్రతి అడుగు కదలికలు స్టార్ట్ అయిపోతాయి. ఓకే, ఇది ఉదయం అవనవండి, రాత్రి అవనవండి. అంటే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, చాలా వీడియోల్లో చాలామంది బ్రహ్మ ముహూర్తం ఇస్ ద బెస్ట్, ఎగ్జాక్ట్లీ బ్రహ్మ ముహూర్తం ఇస్ ద బెస్ట్, నో ప్రాబ్లం, నో డౌట్ దాంట్లో కూడా. బట్ అందరికీ ఆ టైంలో కుదరాలని లేదు కదా. నీకు నైట్ డ్యూటీ ఉంది, పొద్దున ఎప్పుడు 9 నుండి 10 వస్తావు, అప్పుడు తిని పడుకుంటావు, రాత్రికి సాయంత్రానికి 6 నుండి 7 లేస్తావు. లేచినప్పుడు నీ మైండ్ 9 గంటలకు 10 గంటలకు ఫ్రీ అయింది అనుకుందాం, చాలా కామ్ డౌన్లో ఉంది, మంచి మంచి స్టేట్లో ఉంది, స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంది, అప్పుడు చెయ్యి. ఎందుకంటే మనకు కావాల్సింది ఈ మైండ్ పవర్ 0 to 4 హెడ్జ్లోకి రావటం. 0 to 4 హెడ్జ్లో రావటం అంటే సబ్ కాన్షియస్ మైండ్ అధీనంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అంటే మనం 4 డిగ్రీస్లోకి ఎప్పుడైతే, 4 హెడ్జ్లోకి ఎప్పుడైతే మన మైండ్ పవర్ని తీసుకురాగలిగామో అప్పుడు మనం ఇచ్చే అఫర్మేషన్ సబ్ కాన్షియస్ మైండ్ మీద ముద్రపడుతుంది. మరి సబ్ కాన్షియస్ మైండ్ మీద ముద్రపడితే 100% జరుగుద్దా? ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుద్ది. ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం ఏమని, మనం గాఢ నిద్రలో ఉంటే వర్క్ చేసేది ఎవరు? సబ్ కాన్షియస్ మైండ్. అంటే సబ్ కాన్షియస్ మైండ్ మీద కనుక ఎప్పుడైతే ఒక ఇన్స్ట్రక్షన్ పడిందో అది నిరంతరంగా విశ్వానికి, ఈ యొక్క యూనివర్సల్ పవర్కి ఆ సంకేతాలు పంపిస్తూనే ఉంటుంది. 100% దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి ఏంటంటే ఉదయం చేసామా, సాయంత్రం చేసామా, ఎప్పుడు చేసామా అనేది సెకండరీ. మరీ చెప్తున్నాను, చేసే టైం మనం మైండ్ చాలా పీస్ఫుల్ కామ్ డౌన్ అయి ఉండాలి. ఎందుకంటే సైంటిఫిక్ ఎనాలిసిస్లో ఎప్పుడైతే మీ మైండ్ పవర్ 4 హెడ్జ్లోకి వచ్చిందో అప్పుడు మీరు మెలకుతో ఉంటారు, సబ్ కాన్షియస్ మైండ్ కూడా యాక్టివ్లో ఉంటుంది. అంటే మిణుకు మిణుకుమంటూ నిద్ర వస్తూ ఉంటుంది అప్పుడే. ఓకే, అప్పుడు కనుక మీరు సబ్ కాన్షియస్ మైండ్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వగలిగితే, ఒక మీ యొక్క అఫర్మేషన్ చెప్పుకోగలిగితే, దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఇన్ విజువలైజేషన్, ఇన్ మెడిటేషన్, ఇన్ అఫర్మేషన్, అన్నిటికీ కూడా దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఈ 15 అంటే న్యూ మూన్ మేనిఫెస్టేషన్ అనేది అమావాస్య రోజు స్టార్ట్ చేసి పౌర్ణమి వరకు కూడా అంటే 16 డేస్, అమావాస్య కూడా కౌంట్ కదా, 16 డేస్, 16 రోజులు పర్ఫెక్ట్గా ఒక టైం పెట్టుకొని ఆ టైంలో
మనం మంచిగా కామ్ డౌన్ అయ్యి చేయడం ద్వారా మీరు అనుకున్న అఫర్మేషన్ ఎటువంటిదైనా సరే, ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా ప్రమోషన్ గురించి ట్రై చేస్తున్నారు జాబ్లో, కానీ ఎప్పటి నుంచి అనుకుంటున్నారు అవ్వట్లేదు. ఈ న్యూ మూన్ మేనిఫెస్టేషన్ ట్రై చేసి చూడండి. ఈ 15-16 డేస్ తర్వాత మీరు అంటే ఎంత దీంట్లో గొప్పతనం చెప్తున్నా కదా, దీంట్లో గురువు యొక్క గొప్పతనం ఏమి లేదు, ఓకే, సబ్జెక్ట్ యొక్క గొప్పతనం కూడా ఏమి లేదు. సబ్జెక్ట్ కూడా చెప్పేసి వదిలేసింది అంతే కదా, సబ్జెక్ట్ ఏం చేస్తుంది. ఇక్కడ ఇక్కడ గొప్పతనం మొత్తం కూడా ప్రాక్టీస్ చేసే వాళ్ళ యొక్క మైండ్ పవర్ మీద ఆధారపడి ఉంది. కాబట్టి మన సబ్జెక్ట్ పేరే మనీ పవర్, ఓకే, మనీ పవర్ అండ్ మైండ్ పవర్. మైండ్ పవర్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుద్దో అప్పుడే ఆటోమేటిక్గా మనీ పవర్ అనేది మనిషికి వస్తుంది. అంటే దీని మీద ఎంతోమంది ఎన్నో వ్యాఖ్యానాలు చేస్తున్నారు, ఎన్నో చెప్పున్నారు, సెషన్స్ అన్నీ అద్భుతమైన స్పీచ్లు ఉన్నాయి. బట్ అంటే ఓపెన్గా దీని యొక్క సైంటిఫిక్ అనాలిసిస్ చాలా తక్కువ చేస్తున్నారు కాబట్టి ఈ సబ్జెక్ట్ మీద విమర్శలు ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి మరీ చెప్తున్నా, ఇది ఒక అద్భుతమైన సైంటిఫిక్ సబ్జెక్ట్, ఓకే. ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ని రూపాయి ఖర్చు లేని సబ్జెక్ట్ని అద్భుతంగా ప్రాక్టీస్ చేయండి. అంటే దాంట్లో కూడా మంచి మంచి డేస్ వస్తూ ఉంటాయి, ఇట్లా న్యూ మూన్ మేనిఫెస్టేషన్ డే అని, ఓకే, ఫుల్ మూన్ మేనిఫెస్టేషన్ డే అని, ఇట్లా మంచి మంచి మనకు అవకాశాలు వస్తూ ఉంటాయి. వాటినన్నీ ఉపయోగించుకొని ఇంకా ఈ సబ్జెక్ట్లో వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తూ ఉండండి, మీరు అనుకునే ప్రతిదీ సాధిస్తారు. ఓకే గురుగారు, ఇప్పుడు చాలా మట్టుకి మనం మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటాము కానీ ఏదో ఒక రోజు కొంచెం ఆఫీస్లో స్ట్రెస్ అవ్వచ్చు, లేదా ఇంట్లో ఏదైనా చిన్న సమస్య జరిగి ఆ రోజు మేనిఫెస్టేషన్ ఆపేసినాం అనుకోండి, అది కంటిన్యూ మళ్ళీ చేయాలి అంటే మళ్ళీ స్టార్టింగ్ ఒక 15 రోజుల పాటు చేయాలి, లేకపోతే మళ్ళీ కంటిన్యూ చేయాలి? అంటే ఇప్పుడు న్యూ మూన్ మేనిఫెస్టేషన్ అంటే ఇప్పుడు జనరల్గా మనం ఆస్ట్రాలజీలో కానీ మనం స్పిరిచువల్ లైఫ్లో కానీ ఒక వ్రతం ఎలా చెప్తామో అలాగే, ఓకే, అంటే ఈ 16 డేస్ ఒక పర్టికులర్ టైంలో ఈ ఒకే ఒక అఫర్మేషన్ని మనం మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటాం. ఎన్నిసార్లు గురుజీ? అది మినిమం 55 టైమ్స్, మ్యాక్సిమం అన్లిమిటెడ్. ఇప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం అనేది దీనికి లిమిట్ లేదు, ఓకే. మనం ఎంత అంటే మన యొక్క కోరికని ఎంత ఎక్కువగా మనం దాన్ని రిపీటెడ్గా దాన్ని తలుచుకుంటామో అదే అయి తీరుతాం, ఓకే. కాబట్టి ఏంటంటే అక్కడ మన మైండ్ మనం ఒకటి ఒకసారో లేదా 4 సార్లు అనుకోగానే మన మైండ్ పవర్ యాక్టివేట్ అయింది అనుకో, చాలు, దట్ ఈజ్ ఎనఫ్. బట్ దట్ యూ కెనాట్ కౌంట్ కదా. అంటే కాబట్టి ఏంటంటే మనం రిపీటెడ్గా చేస్తూ ఉండాలి, రిపీటెడ్గా. అంటే మన యొక్క మైండ్ పవర్ 4 హెడ్స్లోకి వచ్చేటట్లుగా మనం చేసుకోగలిగితే కనుక, మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ మీద మనం కనుక మన అఫర్మేషన్ మనం వెళ్ళగలిగితే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఏంటి, ఈ న్యూ మూన్ మేనిఫెస్టేషన్లో నో బ్రేక్స్, నథింగ్ ఉండకూడదు. అంటే ఉంటే అక్కడ వదిలేసేసేయండి అంతే, ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి. ఎప్పుడైనా అమావాస్య స్టార్ట్ చేయండి, మళ్ళీ ఫుల్ మూన్ వరకు వచ్చే వరకు మీరు కంప్లీట్ చేయండి, చేస్తే మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. థాంక్యూ గురుజీ. నమస్తే, హరి ఓం శివ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.